విజయనగరం జిల్లా చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 75 ఇయర్స్ ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ బెల్లెన చంద్రశేఖర్ ఎన్సీసీ జెండాను ఆవిష్కరించి క్యాడెట్స్ చేత గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో యూనిటీ అండ్ డిసిప్లిన్ డెవలప్ అవుతుందని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ కి ఏపీఆర్ జేసీ పాలిటెక్నిక్ IIITలో 2% రిజర్వేషన్ ఉందని, ఉద్యోగ అవకాశాల్లో కూడా ప్రత్యేకత లభిస్తుందని తెలిపారు. చీపురుపల్లి బాయ్స్ హైస్కూల్లో 50 సంవత్సరాలుగా ఎన్సీసీ ఉందని, 2018 నుండి అమ్మాయిలకు కూడా ఇక్కడ ప్రవేశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఇప్పులి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు, పిఎంసీ చైర్మన్ కె ఆదినారాయణ, శ్యామలా సాయి, ఎన్సీసీ అధికారి మామిడి శ్రీనివాసరావు, మంగళగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వంద మంది స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఇచ్చారో చాలా ప్రయోజనకరమైనది. ఎందుకంటే గతంలో మేము ఇదే స్కూల్లో చదువుకునేది, ఇదే స్కూల్లో ఎన్సీసీ మిగిలిన ఎన్సీసీ క్యాండిడేట్ హై స్కూల్లో జాయిన్ అయ్యాము. కాకపోతే మాకు యూనిఫామ్ ఇచ్చారు, షూలు ఇచ్చారు, అప్పుడున్న మాకు ఎన్సీసీ అలాగే స్కౌట్ సంబంధించి కూడా పిల్లలు క్యాంప్ తీసుకెళ్లి టూర్ తీసుకెళ్లి హై స్కూల్ నుంచి ఎంతమంది ప్రయోజనాలు అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ హై స్కూల్ నుంచి ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయినా డాక్టర్గా పొలిటీషియన్స్ గా సెలెక్ట్ అయ్యారు ఈ స్కూల్. ముఖ్యంగా మీరు ఏదైతే చదువుతో పాటు ఈ ఎన్సీసీ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలను, ఎందుకంటే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే, సి సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంజనీరింగ్ సీట్లో కానీ ఎన్విరాన్మెంట్ సీట్లో కానీ ఏదైనా మంచి కాలేజీలో అలాగే ఫ్యూచర్లో ఉద్యోగాలకి అవకాశం పెట్టుకున్నప్పుడు కూడా ఎన్సీసీ సి సర్టిఫికేట్ కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. సరే నిద్రాలతో ఉంటుంది, ముఖ్యంగా మానసికంగా మీ ఆలోచన విధానం చదువు మరింత బాగా చదువుకోవచ్చు దీనివల్ల అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే గతంలోనే మేము చాలా స్కూల్స్ తో పాటు ఎన్సీసీ క్యాంపు తీసుకెళ్ళాలి, క్యాంపు లో మేమే అటెండ్ చేసిన క్యాంపు లో మేమే పడుకొని కార్యక్రమాలు ఒక 3 డేస్ 4 డేస్ స్కూల్ మరి ఎన్సీసీ క్యాంప్స్ కి వెళ్ళేవారు, అలాగే స్కౌట్ క్యాంప్ వెళ్ళేవారు, అలాగే ఫైర్ క్యాంప్స్ కూడా జరిగారు.